నమస్కారం నా పిర్శువ అందు రేమన్నారు ఫ్రెండ్స్ వాల్ వీడియోలో ఆర్బీ అంబుడ్స్మెన్ స్కీమ్ గురించి అయితే మీరు చెప్పబోతుందనమాట ఓకే సో ఇటీవల మనకి ఆర్బిఐ అనేది ఈ యొక్క అంబుడ్స్మెన్ అనే స్కీమ్ అయితే స్టార్ట్ చేసిందండి అయితే చాలామంది ఏంటంటే ఈ యొక్క బ్యాంక్స్ మీద అట్లాగే పేమెంట్ సర్వీస్ ఆపరేటర్ల మీద అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు ఓకేనా అంటే వాళ్ళతో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కస్టమర్లకి ఓకే సో అట్లాంటి సందర్భంలో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు అందుకే మనకి ఆర్బీఐ అనేది యొక్క అంబుడ్స్మెన్ అనే స్కీమ్ అయితే తీసుకొచ్చిందనమాట సో దీని ద్వారా మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో ఒక చిన్న డిమో ప్రాసెస్ని అయితే చేర్చించుపోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే వీడికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన మొబైట్ని అప్డేట్ చేసుకోండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఆ టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి దీనికి సంబంధించిన లింక్ ఎవరి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరైతే ఓపెన్ చేసి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు ఓకేనా మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక సో కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట లేదనుకుంటే కనుక మీరు దీన్ని బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి అంటే ఎప్పుడైనా మనకి అవసరం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో మీరు ఇట్లా లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయంగానే మీరు చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అగెనెస్ట్ ఎనీ రెగ్యులేటెడ్ ఎంటిటీ అని చెప్పేసి మనకి ఇట్లా ఒక లింక్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో దీన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఓకే సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది ఓకే అయితే మీరు డైరెక్ట్గా ఆర్బీఐ మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా ఉండి ఇవ్వచ్చు ఓకే సో అది కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కంప్లైంట్ అగెన్స్ట్ ఆర్బీఐ అని చెప్పేసి ఉంది మీరు డైరెక్ట్గా ఆర్బీఐ మీద కూడా మీరు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అయితే ఇప్పుడు మనం బ్యాంక్స్ మీద అలాగే పేమెంట్ సర్వీస్ ఆపరేటర్ల మీద కానివ్వండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మీద కానివ్వండి మనం ఏ విధంగా ఇవ్వాలి కంప్లైంట్ అనేది చూద్దాము సో ఈ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే విధంగా ఓపెన్ అవుతుంది కదా సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడ మనకి ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పేసి సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన కంప్లైంట్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమైంది ఏంటని చెప్పేసి ఓకే సో ఈ ఫైల్ ఏ కంప్లైంట్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మరొక ట్యాబ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సో ప్రాసెస్ చేయాలి నేను ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తాను ఎట్లా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్న క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద కంప్లైన్ ఏంటి అంటే మన పేరు అట్లాగే మన మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా సో ఈ రెండు కూడా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఓకే సో ఎంటర్ చేసి మనము ఓటీపీ పంపించాలి మన మొబైల్కి ఓకేనా ఆ ఓటీపీని వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే సో ఇది కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఎట్లా మీ సంబంధించిన పేరు అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుందండి ఇక్కడ ఓకే సో ఆ ఓటీ అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు వాలిడేట్ చేసుకోవాలి ఇట్లా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడెట్ అనే బటన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీరు చెక్ అండి ఓకేనా మనకి మరికొన్ని డీటెయిల్స్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతాయి ఓకే సో ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఓకేనా అట్లాగే దాని యొక్క కేటగిరీ ఏంటి కంప్లైంట్ సంబంధించిన కేటగిరీ ఏంటి అట్లాగే స్టేట్ ఏంటి అడ్రస్ ఓకేనండి సో అట్లాగే డిస్టిక్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో క్యాటగిరీని క్లిక్ చేయగానే మీది ఇండివిడ్యువల్ లేకపోతే ఇండివిజువల్ బిజినెస్ ఆ మీరు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇండివిడువల్గా ఇస్తారు కాబట్టి చాలా వరకు సో ఇండివిడ్యువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సంబంధించిన ఏజీ అట్లాగే మీ యొక్క జెండర్ ఓకేనండి సో అట్లాగే స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర తెలంగాణ అయితే తెలంగాణ ఓకేనా సో అట్లాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి అండ్ తర్వాత అడ్రస్ అలాగే పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే సో ఇవి కూడా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారనమాట ఓకేనండి సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మీకు కొన్ని బ్యాంక్స్ కనివ్వండి అట్లాగే పేమెంట్ సర్వీస్ ఆపరేటర్ సంబంధించిన నేమ్స్ కానివ్వండి ఓకే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సంబంధించిన నేమ్స్ కానివ్వండి సో అవన్నీ కూడా కనిపిస్తాయి మీరు పర్టికులర్గా మీకు పేరు తెలిస్తే కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఓకేనండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి ఇక నేను హెచ్డిఎఫ్సి అని చెప్పేసి ఇట్లా ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి అట్లాగే ఫైనాన్షియల్ సర్వీసు అట్లాగే హెచ్డిఎఫ్సి హోల్డింగ్ లిమిటెడ్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అని చెప్పేసి అయితే నాలుగు నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకేనా మీరు దేని మీద ఇవ్వాలనుకున్నారు బ్యాంక్ మీద లేకపోతే ఫైనాన్షియల్ సర్వీస్ మీద సో దేని మీద ఇవ్వాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీ యొక్క కంప్లైంట్ అనేది క్రెడిట్ కార్డ్ సంబంధించిందా ఏంటని చెప్పేసి తడుతుంది మీకు క్రెడిట్ కార్డు సంబంధించిన ఇష్యూ ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి అయితే ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి ఓకే నేను కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకోవట్లేదు బట్ మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అండ్ ఆ తర్వాత మిమ్మల్ని ఏదైనా మీ దగ్గర ఒక బిల్ ఉంటే కనుక అంటే కొంతమంది ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తుంటారు కానీ చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ అనేవి తీసుకుంటారు ఓకే సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ స్క్రీన్ షాట్ అనేది మీరు ఇక్కడ కూడా అప్లోడ్ అప్లోడ్ చేయొచ్చు అనమాట ఓకేనా మీరు నెక్స్ట్ ప్రాసెస్లో మిమ్మల్ని సో అటువంటి డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు అంటే మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా మీరు ఏ విధంగా మోసపోయారు ఏంటి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతారనమాట ఓకేనా అవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకుంటూ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇది ఆర్బీఐ వాళ్ళ దృష్టికి అయితే వెళ్తుంది సో వాళ్ళు ఈ యొక్క కంప్లైంట్ తీసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికైతే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనండి సో ఈ కంప్లైంట్ ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత సో ఆ యొక్క కంప్లైంట్ ఏమైంది మనకి అనుకూలంగా వచ్చిందా లేకపోతే ఏంటని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత ముందు మీరు చూపించారు కదండి ఓకేనా సో దాన్ని మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే సో మీరు ఫస్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ చూడండి ట్రాక్ ఎవరు కంప్లైంట్ అని చెప్పేసి ఉంది సో దీన్ని క్లిక్ చేశారనుకోండి సో ఇట్లా లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో కంప్లైంట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఉంటుంది సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో మీకు సంబంధించిన కంప్లైంట్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పేసి అయితే మీకు తెలుస్తుంది అనమాట ఓకేనండి సో మనకి ఆర్బీఐ అనేది ఇటీవలే యొక్క అంబుడ్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఓకే సో మీరు ఇట్లా ఏ విధంగా కానీ మోసపోయినా సో ఏ విధంగా బ్యాంక్ నుంచి కానీ ఉండి సో ఇట్లాంటి నాన్ బ్యాంకింగ్ సర్వీస్ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే కనుక మీరు ఇట్లా కంప్లైంట్ చేసి సో మీకున్న ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఓకే ఇవనే కాదు మనకి ఏటీఎం సర్వీసులు సరిగ్గా ఏటీఎం సర్వీస్లు కూడా పనిచేయట్లేదు ఎక్కడా కూడాను ఓకేనా సో అట్లాంటి వాటి మీద కూడా మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే అండి చూశారు కదా సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఏడు మీరు నచ్చట్లేదు కానీ వివిడికి లైక్ బటన్ లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు బలి తీసుకోండి విడికి కదా రెడ్ కలర్ సబ్క్రైబ్ ఉంది దాని ట్యాప్ చేసి మనం చాలా సబ్స్క్రైబ్ చేసి పక్కన బయట బట్ని అడ్డోట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్